హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు తెలుగు ట్రేడర్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, డే ట్రేడింగ్ చేసే చాలామంది సబ్స్క్రైబర్స్ నాతో చెప్పిన ఒకే ఒక్క ఆన్సర్ ఏంటో తెలుసా? అన్న, డే ట్రేడింగ్లో లాస్ వస్తుంది అన్న, ఈరోజు 1000 లాస్ వచ్చింది అన్న, ఈరోజు 2000 రూపీస్ లాస్ వచ్చింది అన్న, ఏమైనా టిప్స్ చెప్పరా లాస్ రాకుండా అని చెప్పేసి చాలామంది అయితే అడిగారు. ఎస్, ఈ వీడియోలో నేను కంప్లీట్గా టిప్స్ అయితే చెప్తాను, బట్ ఇది అందరికీ యూస్ కాకపోవచ్చు. ఎందుకంటే ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే ఈ స్ట్రాటజీస్ అనేవి కొంతమందికి మాత్రమే వర్కౌట్ అవుతాయి, అందరికీ వర్కౌట్ కావు. సో ఎవరికి వర్కౌట్ అవుతుంది, ఎవరికి వర్కౌట్ అవ్వదు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మన ఛానల్ని యూట్యూబ్ అయితే ఫ్యూచర్ చేయడం జరిగింది. ఎస్టర్డే మీ అందరికీ కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ చేశాను కదా, సో దీనంతటికీ కూడా కారణం మీరే. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఎవరైతే నా వీడియోస్ని లైక్ చేశారో, షేర్ చేశారో, సబ్స్క్రైబ్ చేశారో, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను అందుకే లైక్ చేయమని అయితే అడుగుతూ ఉంటాను, ఎందుకంటే లైక్ చేశారు కాబట్టి ఈరోజు మనం ఆ స్థాయి దాకా వెళ్ళాం. అండ్ ఫ్యూచర్లో ఇంకా మన ఛానల్ అనేది గ్రో అవ్వాలి అంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీకు ఇంకా ఇవ్వబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇక డైరెక్ట్గా మనం ఈరోజు వీడియో పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చాలామంది స్టాక్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత డే ట్రేడింగ్ చేస్తారు. ఎవరైనా సరే డే ట్రేడింగ్లో లాస్ రాకుండా ట్రేడ్ చేయలేరు. ఎంత పెద్ద యూట్యూబర్ అయినా కావచ్చు, ఎంత పెద్ద ఇన్వెస్టర్ అయినా కావచ్చు, ఎంత పెద్ద ట్రేడర్ అయినా కావచ్చు, స్టాక్ మార్కెట్లో 15 సంవత్సరాల నుంచి అయినా ఉండొచ్చు, 10 సంవత్సరాల నుంచి అయినా ఉండొచ్చు, ట్రేడింగ్లో లాస్ చూడకుండా ఉన్నారు అనే ఒక్క వ్యక్తి కూడా ఉండరు. అలా ఉన్నారు అంటే అతను మీకు అబద్ధం చెప్తున్నారని అర్థం, ఓకేనా? సో అలాంటి మోసపూరితమైన మాటలను అస్సలు వినకండి. నేనే చెప్తున్నానా, నాకు లాస్ వస్తుంది, నాకు లాస్ వస్తుంది, నా లాస్ట్ ట్రేడ్స్ నేను మీకు చూపిస్తానని, ఇంకే. సో ఎవరైనా సరే లాస్ చూడకుండా అయితే మాత్రం బయటికి వెళ్ళలేరు. ఎందుకంటే బిజినెస్ అంటేనే లాభ నష్టాలు ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ కూడా ఒక టైప్ ఆఫ్ బిజినెస్ లాంటిది, ఓకే? సో అయితే ఈ వీడియోలో నేను మీకు 5 స్టెప్స్ చెప్తాను. ఈ 5 స్టెప్స్ మీకు అర్థం చేసుకోగలిగితే స్టాక్ మార్కెట్లో మీకు లాసెస్ అనేవి మ్యాక్సిమం రాకపోవచ్చు. అయితే ఈ 5 స్టెప్స్ని కానీ మీరు ఫాలో అయినట్టయితే మీకు ఈ లాస్ అనేది చాలా వరకు తగ్గుతుంది, ఓకే? సో మీ లాస్ని ఇక ఆపండి. ఎందుకంటే ఇంతవరకు విపరీతంగా మనం లాసెస్ అయితే చూసేసాం, ఎక్కడి నుంచైనా సరే మన లాసెస్ని తగ్గిద్దాం, ఓకే? ఇక ఆపుదాం లాసెస్ని మాత్రం. ఎలా ఆపాలి ఏంటి అనేది నేను 5 స్టెప్స్లో చెప్తాను. నెంబర్1, మీరు స్టాక్ మార్కెట్లో డే ట్రేడింగ్ చేయాలి అనుకునేటప్పుడు మీ దగ్గర హ్యూజ్ క్యాపిటల్ ఉండాలి, చాలా ఎక్కువ క్యాపిటల్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, డెలివరీ బేస్డ్ ట్రేడ్స్ చేయాలి. నెంబర్3, రిస్క్ రివార్డ్ రేషియో మీకు ముందే తెలియాలి, ఓకే? నెక్స్ట్ 4th ఏంటి అంటే మినిట్ టు మినిట్ మానిటర్ చేయాలి. అండ్ ఆ తర్వాత మనకి క్లోజ్ యువర్ పొజిషన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ఆ రోజు చివరికి వచ్చేసరికి ఖచ్చితంగా పొజిషన్స్ని స్క్వేర్ ఆఫ్ చేసేయండి. ఆ రోజు నైట్కి ఏది కూడా, ఏ పొజిషన్ కూడా మీరు క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. అన్న, అదేంటన్నా ఎంత సింపుల్గా చెప్పేశారు, మాకు ఇంకా క్లారిటీ కావాలి అనుకుంటే ఇవ్వండి. సో నెక్స్ట్ స్లైడ్ ఇప్పుడు మనకి. ఫ్రెండ్స్, ఇందాక మనం చెప్పుకున్నాం హ్యూజ్ క్యాపిటల్ అని చెప్పేసి, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇవి, స్ట్రాటజీ ఎలా ప్లే చేయాలి అనేది. హ్యూజ్ క్యాపిటల్ అంటే ఏంటి? ఎక్కువ డబ్బులు కావాలి, ఎక్కువ డబ్బులు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. అయితే ఎంత డబ్బులు? 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల దాకా పెడితే మీకు 500 రూపాయల నుంచి 1000 రూపాయలు, 2000, 3000 వస్తే మీరు ఎంచుకునే స్టాక్ బట్టి ఉంటుంది, స్టాక్ పెర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది, ఓకే? అన్న, ఏంటన్న ఒక్కొక్కరు 5000, 10000 పెట్టి మరి బ్యాంక్ నిఫ్టీస్ మీద 5000, 6000 తీసేస్తుంటే మీరు ఇంకా అంత అంటే, సో అలాంటివి అయితే ఇక్కడ కుదరవు. సో మీరు ఇక్కడ సంపాదించడానికి వచ్చారు కాబట్టి, లాంగ్ రన్ మ్యారథాన్ చేస్తారని మీరు మాటిచ్చారు కాబట్టి మీరు ప్రస్తుతానికైతే మాత్రం ఇలానే చేయండి, ఓకే? సో 2 to 5 lakhs అయితే మీ దగ్గర క్యాపిటల్ ఉండాల్సి ఉంటుంది. ట్రేడ్ ఆన్ స్టాక్స్ అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిఫ్టీస్ వైపు అంటే ఇండిసెస్ మీద ట్రేడ్ చేయకూడదు, మీరు ఎప్పుడు చేసినా స్టాక్స్ మీదే చేయాలి. నెంబర్3 ఏంటి అంటే అప్ ట్రెండ్లో మూవ్ అవుతున్న స్టాక్స్ మాత్రమే మీరు ట్రేడ్ చేయాలి. అన్న, మరి అప్ ట్రెండ్లో మూవ్ అవుతున్న స్టాక్స్ గురించి మనం ఎలా తెలుసుకోవటం అని అంటే, మీరు టెక్నికల్ అనాలిసిస్ తెలిస్తే మీకు ఈ యొక్క అప్ ట్రెండ్ మూవ్ అవుతుందా, డౌన్ ట్రెండ్లో మూవ్ అవుతుందా మీకు అర్థమైపోతుంది. దీని గురించి ఇన్డెప్త్ అనాలిసిస్ అంటే టెక్నికల్ అనాలిసిస్ గురించి కంప్లీట్గా ఇన్డెప్త్ అయితే చెప్తా, బట్ నాకైతే ఈ నెక్స్ట్ మంత్ కాక ఆ నెక్స్ట్ మంత్ టైం పట్టేటట్టు ఉంది. ఎందుకంటే నేను ట్యాబ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. ట్యాబ్ తీసుకుంటేనే మీకు క్రిస్టల్ క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను అసలు వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అంటే ఏంటి, ఆ పర్టికులర్ ఆ బార్ గ్రాఫ్ని మీకు క్లియర్గా చూపించాలి అంటే నాకు ఖచ్చితంగా ట్యాబ్ అయితే కావాలి. సో టెక్నికల్ అనాలిసిస్ గురించి భయపడక్కర్లేదు, మీకు చెప్తాను. అయితే అప్ ట్రెండ్లో మూవ్ అవుతున్న స్టాక్స్ని మాత్రమే మీరు ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, బ్యాంక్ నిఫ్టీస్ కానీ లేదా నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ని కానీ, ఈ రెండింటిలో ఏదో ఒక 2-3 స్టాక్స్ని తీసుకొని వాటినే ఎక్కువగా మీరు కాన్సన్ట్రేషన్ చేసి ట్రేడ్స్ చేస్తూ ఉండాలి. అండ్ వీడియో లాస్ట్లో కూడా ప్రూఫ్స్తో సహా చూపిస్తానండి, ఒకవేళ ట్రేడ్ చేస్తే ఎలా జరిగింది, అసలు మీరు ఇది ఏదైతే స్ట్రాటజీ చెప్తున్నారు వర్కౌట్ అవుద్దా లేదా అని మీకు చాలామందికి డౌట్ ఉంటుంది, లాస్ట్లో నేను మీకు చూపిస్తాను. అయితే మరి మార్కెట్ ఎంట్రీ పాయింట్ ఒకటి మనకు తెలియాలి. మార్కెట్ ఎంట్రీ పాయింట్ ఏంటి అంటే 9:40 నుంచి మీరు స్టార్ట్ చేస్తే
11:30 వరకు మార్కెట్ ఎంట్రీ అయితే మీరు ఇవ్వచ్చు. అయితే మాక్సిమం నేనైతే 10 o'clock అయితే సజెస్ట్ చేస్తాను, అప్పుడు మార్కెట్ అనేది సెటిల్ అవుతుంది. ఎందుకు మార్కెట్ 10 o'clock ఎంట్రీ అవ్వమన్నాను అని అంటే, మీరు రిస్క్ రివార్డ్ రేషియో బట్టి అప్పుడే ఎంట్రీ అవ్వాలి. అసలు రిస్క్ రివార్డ్ రేషియో అనేది మనం నెక్స్ట్ స్లైడ్లో తెలుసుకుందాం. అయితే మరి ఎగ్జిట్ పాయింట్, ఎగ్జిట్ మీరు ఎప్పటికైనా సరే 2 దగ్గర నుంచి మొదలు పెడితే 2.5 మధ్యలో మీకు ఎక్కడ మంచి ప్రాఫిట్ ఆర్ 0 loss ఆర్ 1000 rupees ఆర్ 2000 rupees లాస్ అయితే, ఎక్కడైనా సరే ఎంత లాస్ ఉన్నప్పటికీ ఎంత ప్రాఫిట్ ఉన్నప్పటికీ 2 నుంచి 2.5 లోగా బయటకు వచ్చేయడానికి ట్రై చేయండి. ఇది నెంబర్ 1 పాయింట్ అనమాట. ఓకే, అన్నిటికంటే ముఖ్యంగా పట్టుకోవాల్సింది ఇది. ఇప్పుడు మీలో చాలామందికి ఒక డౌట్ వస్తుంది. ఆ డౌట్ ఏంటి అంటే, అన్న 2 లక్షలు 5 లక్షల క్యాపిటల్ ఎవరి దగ్గర ఉంటుందన్న, మేమైతే అంత డబ్బులు పెట్టలేమని చెప్పేసి చాలామంది అయితే అంటారు. అందుకనే మార్జిన్ ట్రేడింగ్ అనే ఫెసిలిటీ ఇచ్చారు. ఇప్పుడు మీ దగ్గర ఒక 10,000 ఉన్నాయనుకోండి, మీరు అప్స్టాక్లో ట్రేడ్ చేస్తున్నారు, అప్స్టాక్ 5x మార్జిన్ ఇస్తుంది. 5x మార్జిన్ అంటే మీ దగ్గర 10,000 ఉంటే వాళ్ళు ఒక 50,000 ఇస్తారు. సో ఫైనల్గా ఒక 60,000 రూపాయల స్టాక్లో 50,000 రూపాయల స్టాక్లో మీరు కొనుక్కుంటారు. అండ్ అందులో వచ్చే ప్రాఫిట్ అలాగే ఉంటుంది, లాస్ అలాగే ఉంటుంది, నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. బట్ ఇక్కడ అప్పు తీసుకోవడం వల్లే మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక స్టాక్ మార్కెట్లో లాస్ తీసుకొని హ్యాపీగా బయటకు వస్తున్నారు మీరు. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలి అని అంటే, మీరు నెంబర్ 1 జమ్ అబ్బా, మీరు బాగా వర్క్ చేస్తారు, ఐటీ జాబ్ మీకు వచ్చింది, బాగా వర్క్ చేస్తారు, మీకు మంచి టాలెంట్ ఉంది, బట్ వర్క్లో ప్రెజర్ తట్టుకోలేక లేకపోతే ఎవరో ఏదో ఒక మాట అంటారు, ఆ మాటకి మీరు కనీసం రిప్లై కూడా ఇవ్వలేరు. దీనికి కారణం ఏంటి అంటే, నెల నెల మీరు కట్టే ఈఎంఐ, నెల నెల మీరు కట్టే రెంట్, మీ భార్య పిల్లలు మీ మీద ఆధారపడి ఉన్నారు, ఇవన్నీ కలిపి మీ మీద విపరీతమైనటువంటి ఒత్తిడి అండ్ జాబ్ ఒత్తిడి రెండు కలిపి చివరికి డిప్రెషన్కి గురయ్యే అవకాశం అనేది ఉంది. దీనివల్ల మీరు జాబ్లో సాటిస్ఫాక్టరీగా లేకపోయినప్పటికీ కూడా జాబ్ చేయాల్సి వస్తుంది. కాంప్రమైజ్ అవుతారు. సో అలానే స్టాక్ మార్కెట్లో 1,000 రూపాయలు లాస్ వచ్చినా సరే వెంటనే భయపడి బయటకు వస్తారు, 2,000 లాస్ వచ్చినా సరే బయటకు వచ్చేస్తారు. సో దీనికి కారణం ఏంటి అంటే, స్టాక్ మార్కెట్లో పైకి కిందకి వెళ్ళదు. స్టాక్ మార్కెట్ అది రాకెట్ కాదు, ఒక్కసారి పైకి వెళ్ళటమే కానీ కిందకు రావటం అనేది లేకపోవడానికి, అంతే కదా. సో స్టాక్ మార్కెట్లో వాలటాలిటీ అనేది ఉంటుంది, బట్ ఆ వాలటాలిటీని మనం తీసుకోలేకపోతున్నాం. సో దీనికి కారణం ఏంటి అంటే, మనం అప్పు తీసుకొని మరీ చేస్తున్నాం, ఆ రోజుకు ఆ రోజు స్క్వేర్ ఆఫ్ చేయాలన్న ఒక థాట్, ఒక డెసిషన్ మన మైండ్లో బాగా నాటుకుపోయింది. కాబట్టి మనం ఈ యొక్క ట్రేడింగ్ అనేది అన్సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాం. అయితే ఇప్పుడు ఈ 2 లక్షలు 5 లక్షలు పెట్టి ఎలా చేయొచ్చు, నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తా చూడండి. మీరు ఈ 2 లక్షలు 5 లక్షలు ఏదైతే తీసుకొచ్చారో అది డెలివరీ ట్రేడ్స్ చేయాలి. మీరు డెలివరీలో కొనాలి అండ్ అది ఆ రోజుకు ఆ రోజు స్క్వేర్ ఆఫ్ చేసేస్తారు. సో డెలివరీ బేస్డ్ ట్రేడ్స్ అంటే ఏంటి, మీరు స్టాక్స్ కొనేటప్పుడు ఇంట్రాడే కదా క్లిక్ చేస్తారు, బట్ ఎవరైతే 2 లక్షలు 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకు ఒక 1,000 షేర్లో 2,000 షేర్లు వస్తాయి. అంటే వాళ్ళకి రూపాయి పెరిగిన 2,000 రూపాయలు ఈజీగా వచ్చేసింది. అంటే ఇక్కడ డెలివరీ బేస్డ్ ట్రేడ్స్ వీళ్ళు చేసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో సేమ్ డే స్క్వేర్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది, ఆ రోజుకి ఆ రోజే స్క్వేర్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు చేయాలో కూడా ఈ వీడియో చివరిలో నేను మీకు చెప్తాను. ఏం లేదు, మీకు ఇంట్రాడేలో చేస్తే ఛార్జెస్ చాలా వరకు తగ్గిపోతాయి, మీకు ప్రాఫిట్ చాలా ఎక్కువ వస్తుంది. అదే మీరు నెక్స్ట్ డే కానీ తీసుకుని వెళ్తే ఆ స్టాక్ని చాలా లాస్ అయిపోతారు, అది నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. నెక్స్ట్ ఛార్జెస్ ఎలా ఉంటాయి, ఇంట్రాడేకి ఎంత అయితే ఛార్జెస్ పడ్డాయో అంతే ఛార్జెస్ పడతాయి, డెలివరీ ఛార్జెస్ పడవు, ఆ రోజుకి ఆ రోజే మీరు స్క్వేర్ ఆఫ్ చేస్తే. నెక్స్ట్ బీటీఎస్టీ విత్ మార్జిన్, ఒకవేళ మీరు బీటీఎస్టీ చేద్దాం అనుకున్నారంటే రేపు ఎల్లుండో లేకపోతే వారం రోజుల్లో ఖచ్చితంగా ఈ స్టాక్ పెరుగుతుంది అనుకునేటప్పుడు మీరు దగ్గర ఒక 5 లక్షలు ఉన్నాయి. అండ్ మీరు మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అయితే మీకు ఏంజల్ బ్రోకింగ్ ఇస్తుంది, అప్ స్టాక్ ఇస్తుంది అండ్ అలైస్ బ్లూ ఇస్తుంది. డెలివరీ మార్జిన్, మిగతా వాళ్ళు మార్జిన్ ఇవ్వకపోవచ్చు. సో నేనైతే ఈ మూడుట్లో మార్జిన్ ఫెసిలిటీ అయితే చూశాను. అసలు ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అంటే ఏంటి, మీ దగ్గర 50% ఫండ్ ఉంటే అప్స్టాక్ మీకు ఇంకొక 50% ఫండ్ అయితే ఇస్తుంది. అంటే మీ దగ్గర 5 లాక్స్ ఉందనుకోండి, అప్స్టాక్ 5 లాక్స్ ఇస్తుంది. అయితే దీనికి రూపాయినర వడ్డీ, అంటే ఒక 50,000 రూపాయలు మీ దగ్గర ఉంటే 50,000 రూపాయలు అప్స్టాక్ ఇస్తుంది, 50,000 రూపాయలకు రోజుకి 20 రూపాయలు చొప్పున మనకి ఛార్జ్ చేస్తారు. సో మంత్కి కానీ చూసుకుంటే చాలా ఎక్కువైపోతుంది. మీలో చాలామంది అన్న ఇదేంటిది నిజంగా స్టాక్ పెరగకపోతే, సో 1 మంతే వాళ్ళు మీకు టైం ఇస్తారు, 1 మంత్లో స్క్వేర్ ఆఫ్ చేయాలి, మరి రోజుకి 20 రూపాయలు కదా చాలా ఎక్కువైపోతుంది కదా మీలో చాలామంది అనుకుంటారు. నేను ఒక్క రీజన్ చెప్పనా, ఒకే ఒక రీజన్ ఎందుకు ఇది తీసుకోవాలి మార్జిన్ ట్రేడింగ్ అనేది ఒక్క రీజన్ చెప్పనా, ఇంట్రాడే చేశారు, ఇంట్రాడే చేస్తే బ్రోకరేజ్ ఎంత తీసుకుంటున్నారు, 20 రూపీస్ ప్లస్ 20 రూపీస్ 40 రూపీస్, అంటే హైయెస్ట్గా ఇంకా 2 లక్షలు 3 లక్షలు మనం చేస్తున్నాం కాబట్టి, సో హైయెస్ట్గా మనకి 40 రూపీస్ కంటే ఎక్కువ పడుతుంది అప్ స్టాక్లో అయితే. అయితే ఈ 40 రూపీస్ మీకు కనబెట్టాలన్నారు, ఒకసారి ఆలోచించండి. అయితే మిగతా ఛార్జెస్ ఏవి కూడా మారవు, కానీ నేనేమంటున్నానంటే వాళ్ళకి ఇవ్వాల్సిన 20 రూపాయల కోసం మీరు ఆలోచిస్తున్నారే తప్ప, ఒకవేళ స్టాక్ పెరుగుతుందనే నమ్మకం లేనప్పుడు మీరు అసలు మార్జిన్ తీసుకోకూడదు, అర్థమైందా. సో రేపు ఎల్లుండో ఖచ్చితంగా స్టాక్ పెరుగుతుంది అనుకునేటప్పుడు మీరు మార్జిన్ తీసుకోవచ్చు, తప్పే ఉంది అంటున్నాను నేను, అర్థమైందా. అయితే 20 రూపాయల కోసం 40 రూపాయల కోసం ఆశించకండి. నేనేమంటున్నానంటే స్టాక్ పెరుగుతుందంటే మార్జిన్ తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. 50 రూపాయలు ఎంత మనకి పడుతుంది, మిగతా బయట నుంచి తెచ్చేదానికంటే ఇది చాలా మంచిదే. అయితే స్టాక్ మాత్రం పక్కాగా అప్ ట్రెండ్లో మూవ్ అయ్యే స్టాక్నే మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్
నెవర్ క్యారీ పొజిషన్స్. మీ పొజిషన్స్ని ఎట్టి పరిస్థితుల్లో ఓవర్ నైట్ క్యారీ చేయొద్దు. రేపు ఉదయానికి ఏమవుతుంది అనేది ఎవ్వరు చెప్పలేకపోతున్నారు. మార్కెట్ అనేది అన్ప్రెడిక్టబుల్గా తయారైంది. అవునా? ఎందుకు పెరిగిపోతుందో తెలియదు, ఎందుకు పడిపోతుందో తెలియదు. ఎప్పటికప్పుడు న్యూస్ మారిపోతూ ఉంటుంది. అండ్ ఈ టైంలో మనకి న్యూసెస్ అనేవి చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటాయి. దానివల్ల ఓవర్ నైట్ ఇంపాక్ట్ అనేది జరుగుతుంది. వన్స్ ఒకవేళ పొరపాటున ఒక్క నైట్ మీరు పొజిషన్ క్యారీ చేసినా సరే, దాని నుంచి మళ్ళీ మీరు ఎగ్జిట్ అయ్యే అవకాశం కూడా లేకపోవచ్చు. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. పొజిషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యారీ చేయొద్దు. మీకు ముందే రిస్క్ రివార్డ్ రేషియో అనేది నేను మీకు చెప్పాను, ఎంత లాస్ వస్తే బయటకు వచ్చేయాలనేది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నైట్కి ఏ స్టాక్ కూడా కొనిపెట్టి మీ డీమ్యాట్ అకౌంట్లో ఉంచొద్దు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రిస్క్ రివార్డ్ రేషియో. అసలు ఈ రిస్క్ రివార్డ్ రేషియో అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 లక్షల రూపాయలు పెడుతున్నాను. 10 లక్షల రూపాయలకి నాకు ఈరోజు వస్తే 1000 రూపాయలు లాస్ రావాలి, లేదా వస్తే 1000 రూపాయలు ప్రాఫిట్ రావాలి. ఇది 1:1 రేషియో. అలా కాకుండా నేను 1000 లాస్ వస్తే నేను స్టాక్స్ అమ్మేస్తాను, లేదా 3000 రూపీస్ ప్రాఫిట్ వచ్చేంత వరకు నేను స్టాక్ మార్కెట్లోనే ఉంటాను. సో 3000 వచ్చిందా నేను ఎగ్జిట్ అయిపోతా, లేదు 1000 లాస్ వచ్చిందా నేను ఎగ్జిట్ అయిపోతా. దీన్నే రిస్క్ రివార్డ్ రేషియో అంటారు. సో ఈ రిస్క్ రివార్డ్ రేషియో కానీ మనకి తెలియకుండా స్టాక్ మార్కెట్లో కానీ దిగామంటే ఇది ఎలా ఉంటుందంటే, స్టేడియంలో ఫ్లడ్ లైట్స్ లేకుండా ఫుట్బాల్ మ్యాచ్ ఆడినట్టు ఉంటుంది. కానీ అవతల వాడు చాలా క్రిస్టల్ క్లియర్ విజన్తో ఉంటారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంతా తెలుసు. మనమేమో తెలియకుండా ఫుట్బాల్ మ్యాచ్ ఆడేస్తున్నాం చీకట్లో. నాకు లేదు, పక్కోడికి లేదు, ఆ పక్కోడికి లేదు, చీకటే కదా, అందరూ ఎలా పడితే అలా ఆడేద్దాం అని చెప్పేసి చాలామంది ఆడేస్తూ ఉంటారు. కానీ క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు ఏం చేస్తారో తెలుసు? నైట్ విజన్ గ్లాసెస్ పెట్టుకుంటారు. నైట్ విజన్ గ్లాసెస్ పెట్టుకొని వాళ్ళు ఫుట్బాల్లో తంతారో లేదా ఇంటెన్షనల్గా మనాలే తంతారో ఎవరికీ తెలియదు. సో అలాంటప్పుడు ఫైనల్గా లాస్ అయ్యేది ఎవరు? మనం. సో విజన్ ఏంటి అంటే ఎంత రిస్క్ ఉండాలి, ఎంత రివార్డ్ ఉండాలి ముందే తెలియాలి. ఎంత ప్రాఫిట్ వస్తే బయటికి రావాలి, ఎంత లాస్ వస్తే బయటికి రావాలి, ఇది ముందే తెలియాలి. సో ఈ రిస్క్ రివార్డ్ రేషియో కానీ తెలియకపోతే స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ అవ్వద్దు, డే ట్రేడింగ్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్ పొజిషన్స్ని ఎట్టి పరిస్థితుల్లో క్యారీ చేయొద్దు. అండ్ హ్యూజ్ క్యాపిటల్ పెట్టుకోండి. అలా పెట్టుకుంటే ఎంత మిగులుతుందనేది కూడా నేను చివరిలో చెప్తాను. నెక్స్ట్ 1-on-1 మానిటర్. అంటే మనకు సింపుల్గా చెప్పాలి అంటే మినిట్ మానిటర్ చేయాలి. కానీ మినిట్ మానిటర్ చేస్తే మీకు చాలా ఎమోషన్స్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఎమోషన్స్ నుంచి మీరు బయటపడాలి అనుకున్నట్టయితే సింపుల్గా ఒకటే చెప్పండి, ఓసీ ఆర్డర్స్, కవర్ ఆర్డర్స్ మనం ఎలాగో ప్లేస్ చేయాలని, డెలివరీ బేస్డ్ ట్రేడ్స్ కదా మనం తీసుకుంటుంది. అయితే దీనికి మీరు ఏం చేస్తారు అనంటే, మీ మదర్కో, మీ ఫాదర్కో, మీ వైఫ్కో, ఎవరికో ఒకరికి ఆ ఫోన్ లేదా ఆ ల్యాప్టాప్ ముందున కూర్చోబెట్టండి. మీరు ఏదైనా ఒక పని చేస్తూ ఉండండి, లైక్ మూవీస్ చూడడమో ఏదో ఒకటి చేయండి. ఓకే, మీ రిఫ్రెష్మెంట్ కోసం. వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి అంటే, మీ రిస్క్ రివార్డ్ రేషియో మీకు ముందే తెలుసు. సో మీకు ఒక క్రిస్టల్ క్లియర్ గోల్ ఉంది, విజన్ ఉంది. గ్రీన్ కలర్లో 2000 రూపీస్ వస్తే నాకు ఇంటిమేట్ చేయి, లేదు రెడ్ కలర్లో 1000 రూపీస్ వస్తే నాకు ఇంటిమేట్ చేయి అని చెప్తే చాలు. మనం దాన్ని అలాగే చూస్తూ 500 రూపీస్ లాస్ రాగానే అమ్మ బాబోయ్ 500, లేకపోతే 1500 అమ్మ బాబోయ్ చాలు మనకి, 3000 దాకా ఎందుకు, మళ్ళీ నెక్స్ట్ ఇంకా పడిపోద్దాము కిందకి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అయితే ఇది ప్రతి ఒక్కరికి కాదు, బిగినర్కి మాత్రమే నేను చెప్తున్నా. ప్రతి ఒక్కరికి కాదు, బిగినర్కి మాత్రమే. ఎవరైతే ఎక్కువగా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు, సో ఆ ఎమోషనల్ మీరు ఫీల్ అవ్వకూడదు అని అంటే అయితే వేరే వాళ్ళని మీ ట్రేడింగ్ ముందు అయితే కూర్చోబెట్టండి. వాళ్ళకి ఏం చెప్పొద్దు, జస్ట్ ప్రాఫిట్ అంటే గ్రీన్ కలర్లో ఓపెన్ అయితే ప్రాఫిట్, రెడ్ కలర్లో ఓపెన్ అయితే లాస్, అది మీకు తెలుసు కదా. అది వాళ్ళకి చెప్పండి, లాస్ అంటే రెడ్ కలర్లో 1000 రూపీస్ కనబడితే నాకు చెప్పు, లేదా 2000 రూపీస్ గ్రీన్ కలర్లో కనిపించినా నాకు చెప్పు. తర్వాత స్క్వేర్ ఆఫ్ చేయాల్సింది మీరే కదా, వాళ్ళకి రాదు కదా. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు చాలా ఎమోషన్స్కి మధ్య గురయ్యే ఛాన్సెస్ అనేవి చాలా వరకు తగ్గుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ మీరు ఇంకోటి కూడా చూసుకోవచ్చు, ఇంకో ట్రేడ్ కూడా చేయొచ్చు. అర్థమైందా? ఇంట్లో ఒక ఇద్దరైతే ఉంటారో ఎవరైనా సరే చెప్పగలరు అది. సో ఇది 1-on-1 మానిటర్, మీరు మినిట్ టు మినిట్ మానిటర్ చేయాల్సి ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్క్వేర్ ఆఫ్ సేమ్ డే. మీరు ఎప్పుడైతే స్టాక్ను కొన్నారో ఆ రోజే ఆ రోజే అమ్మేయాలి. మీ రిస్క్ వన్స్ మీ స్టాప్ లాస్ కానీ హిట్ అయితే అమ్మేయాలంతే. ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు పెరుగుతుందేమో అనే ఒక ధోరణి వద్దు. ఎందుకంటే రేపు మీరు ఎగ్జిట్ అవ్వలేకపోవచ్చు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక్క 10 రూపాయలు తగ్గితే చాలు, రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే చాలు, ఇక మీ పని గోవింద. ఎన్ని రోజులు ఆ క్యాపిటల్ బ్లాక్ అవుతుందో తెలియదు, అలా క్యాపిటల్ని బ్లాక్ చేసుకోకూడదు. ఎందుకంటే మనం తీసుకొచ్చి పెడుతుంది మన క్యాపిటల్ని, మార్జిన్ ట్రేడింగ్ మనం చేయట్లేదు, అది గుర్తుపెట్టుకోండి. డెఫినెట్గా స్టాక్ మార్కెట్లో ఇవన్నీ ఫాలో అవ్వండి, మీ ఎమోషన్స్ కంట్రోల్ అయిపోతాయి, మీ లాసెస్ కంట్రోల్ అవుతాయి, మీకు ఇంకా అర్థం కాలేదా. సో పేపర్ ట్రేడింగ్ కూడా చేసి చూడండి, రేపటి నుంచే పేపర్ ట్రేడింగ్ కూడా చేసి చూడండి. నెక్స్ట్ హౌ కెన్ ఐ ట్రస్ట్ యూ, ఎందుకు నన్ను నమ్మాలి, నిజంగా వర్కౌట్ అవుద్దని గ్యారంటీ ఏముంది, అంతే కదా. ఎగ్జాంపుల్గా తీసుకుందాం, మీ దగ్గర 4 లాక్స్ షేర్ మనీ ఉందనుకోండి, 4 లాక్స్కి 2000 షేర్స్ అయితే వస్తాయి. ఎస్బీఐ 194 దగ్గర బై చేసి 195 దగ్గర సెల్ చేసేసిన 1 రూపీ ప్రాఫిట్. 1 రూపీ ఎప్పుడు వచ్చిందో వెంటనే అమ్మేయాలి, అస్సలు వెయిట్ చేయకూడదు. అప్పుడు మీకు ఎంత వస్తుందో తెలుసా? డెలివరీలో మీరు ట్రేడ్ చేస్తున్నారు కదా, 1079. అంటే ఒకవేళ రేపటికి 1 రూపీ కానీ పెరిగితే 1079. కానీ ఇది గుర్తుపెట్టుకోండి, ఇదే మీరు ఇంట్రాడేలో కానీ స్క్వేర్ ఆఫ్ చేస్తే ఎంత వస్తుందో చూడండి, 1800 రూపీస్ వస్తుంది.
ఎంత లాస్ అవుతున్నారు. అందుకని ప్రతి ఒక్కరూ డే ట్రేడింగ్ చేస్తారు తప్ప డెలివరీ బేసిడ్ ట్రేడ్స్ ఎవరు చేయరు. మీకు లాస్ వస్తే తక్కువ రావాలి, ప్రాఫిట్ వస్తే ఎక్కువ రావాలి. అంటే అక్కడ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి 1800 రూపీస్, ఒకవేళ లాస్ వస్తే 194 కదా, 193కి కానీ వెళ్ళింది అనుకోండి 2192 రూపీస్ లాస్ వస్తుంది. అలా కాకుండా డెలివరీ చూడండి, 2900 డెలివరీ బేసిస్ కానీ చూసుకుంటే. అంటే ఆలోచించండి, మీరు ఏ కోర్స్ అన్నా కూడా డెలివరీ బేసిస్ మీరు చేయకూడదు. లాస్ వచ్చినా లాభం వచ్చినా మీకు ఒక 1000 రూపాయలు ఇంట్రాడేలోనే కలిసి వస్తుంది. సో మీరు హ్యూజ్ క్యాపిటల్ పెట్టాలి. అలాగని చెప్పి క్యాపిటల్ పెట్టకున్న మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ మనం వాడుకుంటే మనకేమవుద్దంటే మన మీద ప్రెషర్ బిల్డప్ అయిపోతుంది, అంతే కదా. సో ఓన్ షాప్కిను రెంటర్ షాప్కి తేడా ఉంటుంది కదా. మన ఓన్ షాప్ అనుకోండి, రోజుకి ఎంత బిజినెస్ చేసినా మనల్ని ఎవరు అడగరు. కానీ రెంటర్ షాప్ అంటే వాళ్ళకి ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చి ఉంటాము, నెక్స్ట్ ఎవ్రీ మంత్ ఒక 20,000 or 30,000 రెంట్ పే చేయాల్సి ఉంటుంది. మన కస్టమర్స్ మీద ఎంత బర్డెన్ పెట్టాల్సి ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఈ ప్రెషర్ అంతా కూడా మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీ క్యాపిటల్ అయితే హ్యాపీ. ఇప్పుడు చాలామందికి వచ్చే డౌట్ ఏంటి అంటే, అమ్మో 500,000 పెట్టాలా, ఏమైపోద్దో ఎందుకు అయిపోద్దో. సరే 194 రూపీస్కి మీరు కొన్నారు, పొరపాటున అది 193కి వెళ్ళింది. సో 193కి వెళ్తే 2000 రూపాయలు లాస్, అంతే. ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా పోతుందా? ఏది చూపించండి. మహా అయితే ఒక 3000 రూపాయలు పోతుంది, ఇంకా ఎక్కువైనా పోతుందా? మీ 497,000 రూపాయలు మీరు హ్యాపీగా ఇంటికి పట్టుకెళ్ళచ్చా? లేదా మీరేమీ బెట్టింగ్ చేయట్లేదు, బినోమో లాంటి యాప్స్లో ట్రేడింగ్ చేయట్లేదు అమ్మో మొత్తం డబ్బులు పోవటానికి, అర్థమైందా? సో స్టాక్స్ మీద ట్రేడింగ్ చేసుకోండి, బాగానే ఉంటుంది. బట్ మీ క్యాపిటల్ ద్వారా పెట్టడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే, సింపుల్గా ఒక సెక్యూరిటీ ఉంటుంది. ఈరోజు కాకపోతే రేపైనా పెరిగే స్టాక్. స్టాక్ మార్కెట్లో మనం ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాం. అంటే చాలా తక్కువ రేట్స్ దగ్గరే స్టాక్స్ అన్నీ ట్రేడ్ అవుతున్నాయి. ఫ్యూచర్లో అది ఎప్పటికైనా సరే పెరగాల్సిన స్టాక్సే కానీ తగ్గాల్సిన స్టాక్స్ కావు. అది మీకు తెలుసు, నాకు తెలుసు. సో అలాంటప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ స్టాక్ మార్కెట్స్ రెగ్యులర్ టైమ్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే చెప్పలేము, అది పైకి వెళ్ళొచ్చు, కిందకి వెళ్ళొచ్చు. అది పీక్ పొజిషన్లో ఉండొచ్చు, 52 వీక్స్ హైయెస్ట్లో ఉండొచ్చు. అక్కడ మీకు ఇన్వెస్ట్ చేయడానికి భయం అయ్యొచ్చు. టెక్నికల్ అనాలిసిస్ తెలిస్తే మీరు అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి భయపడలేండి, ఓకేనా? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి మనకి డే ట్రేడింగ్లో. సో ఫైనల్గా ఫ్రెండ్స్, మీరు నమ్మండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే నేను బై కాల్స్ సెల్ కాల్స్ ఇస్తూ ఉంటాను. సరే 9th కానీ చూసుకున్నట్టయితే గ్లెన్మార్క్ షేర్ అనేది ఏం చేశాను, 421 దగ్గర బై చేసి 428 దగ్గర అమ్మమని చెప్పా. బై సైడ్ వెళ్ళిందో లేదో చూద్దాం. ఎంతకీ ఎంట్రీ అవ్వమని చెప్పాను ఫ్రెండ్స్, 9th నేను ఇచ్చిన కాల్ ఏంటి అంటే 421కి వస్తే బై చేయండి అని చెప్పాను. సో 421కి వచ్చిందా? ఎస్, 421కి ఎగ్జాక్ట్గా 10:00 వచ్చింది. 10:00 వస్తే మీరు హ్యాపీగా బై చేయండి. అంటే నేను ఇచ్చిన కాల్ మీద నేనే ట్రేడ్ చేస్తే ఎలా వస్తుందో నేను మీకు జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. నెక్స్ట్ 2:00 ఎగ్జిట్ అవ్వమని చెప్పాను. అండ్ మీకు ఎక్కడైనా ప్రాఫిట్ అనిపిస్తే అక్కడ ఎగ్జిట్ అయిపోతారు. సరే 421కి వచ్చింది ఎగ్జాక్ట్గా 10:00 అల్లింది వెళ్ళింది వెళ్ళింది హయ్యెస్ట్గా. ఇక్కడ మన హయ్యెస్ట్ దగ్గర అమ్మాలండి మనం, ఇదే అంతా, ఓకే. సో ఎక్కడో ఇక్కడ మళ్ళీ బాగా పడింది, 429 రూపీస్ దగ్గర అమ్మాం. సరే దాన్నే మనం వేద్దాం, ఓకేనా? సో మీరు ఒక 1000 రూపీస్ షేర్స్ని కొన్నారనుకుందాం, 1000 షేర్సే కొన్నారనుకుందాం. సో 1000 షేర్స్ ఎంత? 421 కదా, 230 కానీ చూసుకుంటే 230 ఇంకా తక్కువలోనే అమ్ముదాం, 429 దగ్గర అమ్ముదాం. సో 429 ఏం పెద్ద భ్రమ విజయం కాదు. మీరు నిజంగా భయపడిపోతున్నారు కానీ అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. 4 లక్షలు పెట్టారు, 7,700 రూపాయలు వచ్చింది ఆ రోజు. బై సైడ్ ఉంది కాబట్టి, సెల్ సైడ్ ఉంటే ఇవి చేయకూడదు. నేనేం చెప్పాను ఇక్కడ, సెల్ సైడ్ ఉండేవి పనికి రావు, బై సైడ్ మాత్రమే ఉండాలి. ఇక్కడ చూడండి, అప్ ట్రెండ్లో ఉండే స్టాక్స్ మీద మాత్రమే మనం ట్రేడ్ చేయాలి. ఆ రోజు స్క్వేర్ ఆఫ్ చేసేయాలి పక్కగా, లాస్ రానివ్వండి, ఆ రోజు స్క్వేర్ ఆఫ్ చేసేయాలి. సో ఫ్రెండ్స్, ఏమేమి చెప్పాను అనేది ఒక్కసారి రీకాల్ చేస్తాను. మీ దగ్గర ఎక్కువ క్యాపిటల్ అయితే ఉండాలి, అప్పుడు డెలివరీ బేసిడ్ ట్రేడ్స్ చేయండి. అండ్ అది కూడా 9:40 నుంచి 11:30 మధ్యలో మీరు ఎంట్రీ అవ్వండి. ఆ తర్వాత మీరు 2 నుంచి 2:30 లోగా ఎగ్జిట్ అయిపోండి. నెక్స్ట్ నిఫ్టీ 50 స్టాక్స్లో ఏదైతే బెస్ట్ ఉంటాయో అవి వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అప్ ట్రెండ్లో ఉండే స్టాక్స్ని మాత్రమే ట్రేడ్ చేయండి, అండ్ స్టాక్స్ మీద మాత్రమే ట్రేడ్ చేయండి. నెక్స్ట్ మనకి డెలివరీ బేసిడ్ ట్రేడ్సే చేయాలి, సేమ్ డే స్క్వేర్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఛార్జెస్ కూడా మనకి ఇంట్రాడే లాగా ఎలా అయితే పడతాయో అలానే పడతాయి. సో భయపడాల్సిన అవసరం అయితే లేదు, అమ్మో ఏమైనా వద్దేమో అని చెప్పేసి. నెక్స్ట్ బీటీఎస్టీస్ అనేవి చేస్తే పక్కా మార్జిన్ ట్రేడింగ్ అయితే ఫెసిలిటీ యూస్ చేసుకోండి. అండ్ మనకి అప్స్టాక్లో ఉంటుంది, ఏంజల్ బ్రోకింగ్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ నెవర్ క్యారీ ఎ పొజిషన్, మ్యాక్సిమం 99% క్యారీ పొజిషన్ని క్యారీ చేయడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించకండి. ఎందుకంటే నేను ఇందాక చూపించాను కదా, మీరు సగానికి సగం ప్రాఫిట్ని వదిలేస్తున్నారు లేదా సగానికి సగం లాసెస్ని పెంచుకుంటున్నారు అని అర్థం. ఇందాక చూపించాను ఐడియా ఉంది కదా అది. సో 1000 రూపీస్ అనేది మీరు ఈజీగా వదిలేస్తున్నారు వన్ డే మీరు క్యారీ చేయడం వల్ల. బట్ 1 డే 3 డేస్ క్యారీ చేయాలి అని అంటే మీరు మినిమం 3 రెట్లు సంపాదన వస్తుంది అనుకుంటేనే మీరు క్యారీ చేయండి, లేదంటే క్యారీ చేయదు. అమ్మేయండి పర్వాలేదు, లాస్ అయినా పర్వాలేదు, నెక్స్ట్ ఇంకో ట్రేడ్ తగిలితుందిగా అది. సో ఇక్కడ స్టాక్ మార్కెట్లో పెద్ద పెద్ద వ్యక్తులకే పాస్ పర్సెంటేజ్ ఎంత అంటే 40%. మనం ఎంత ఒక్కసారి ఆలోచించుకోండి, 40% మీరు ఒక్కసారి వెళ్ళండి, ఎంత పెద్ద ప్లేయర్కైనా సరే 40% మాత్రమే, 50% వాళ్ళు సక్సెస్ అవుతారు.
ఓకే ఎన్ని టెక్నికల్ అనాలిసిస్లు తెలిసినా టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఏమి పని జరగదు. నేను టెక్నికల్ అనాలిసిస్ చెప్పేటప్పుడు ప్రాక్టికల్గా వర్కౌట్ ఎలా అవుతుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను, ఓకేనా? సో లైవ్ చార్ట్స్ అనాలిసిస్ మనం చేద్దాం. ఓకే, సో అయిపోయిన చార్ట్స్ ఎవరైనా చెప్తారు. సో లైవ్ చార్ట్స్ నేను మీకు చూపించి నెక్స్ట్ స్టాక్ పెరుగుతుందో తగ్గుతుందో అనేది కూడా నేను మీకు చూపిస్తాను, ఓకేనా? సో నెక్స్ట్ రిస్క్ రివార్డ్ రేషియో మీకు ముందే తెలియాలి. ఎంత సంపాదిద్దాం అనుకుంటున్నారు, ఎంత లాస్ అవుదాం అనుకుంటున్నారు. వన్ ఆన్ వన్ మానిటర్, మినిట్ టు మినిట్ మానిటర్ చేయాలి. బట్ ఆ మానిటర్ మీరు చేయి మీకు బాగా ఎమోషన్స్ ఎక్కువ అయిపోతున్నాయి అనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఇచ్చేయండి. సో వాళ్ళు మీకు మానిటర్ చేసి చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి అదేంటో తెలియదు కాబట్టి వాళ్ళు అక్కడ భయంగా ఫీల్ అవ్వరు. వాళ్ళు ఎప్పుడైతే మీకు చెప్పలేదో, ఓ అమ్మయ్యా నేను ఇంకా సేఫ్ సైడ్లోనే ఉన్నట్టున్నాను, అయితే పైకి వెళ్ళదు కిందికి వెళ్ళదు, ఇంకా నా ఎత్తున బాంబు పడలేదు, ఓకే, లేదా పూలైనా పడాలి. నెక్స్ట్ స్క్వేర్ ఆఫ్ సేమ్ డే, ఏ రోజైతే మీరు స్టాక్ను కొంటారో ఆ రోజే 99.99% మీరు అమ్మేయండి. ఎట్టి పరిస్థితుల్లో క్యారీ చేయొద్దు. సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా, అండ్ మీకు భయం తగ్గుతుంది పక్కాగాను. పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత ఇంకా మీకు భయం వేస్తే మాత్రం ఇంకా స్టాక్ మార్కెట్లో ఇంత గమించిన బెటర్ సొల్యూషన్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీకు చెప్తాను. అండ్ నేనైతే ఫాలో అయ్యేది ఇదే. నేను ఎందుకు పెద్దగా ఎమోషనల్గా ఫీల్ అవ్వను అంటే, ఎందుకు ఎక్కువగా ఎమోషన్స్ని క్యారీ చేయను అంటే, మేజర్గా ఒకటే కారణం, క్యాపిటల్ మొత్తం నేను పట్టుకుంటాను ఎక్కువగా. ఆ క్యాపిటల్ డెలివరీలో ఒకే కంపెనీలో పెడతాను, అమ్మో పోతుందేమో అంటే నాకు తెలుసుగా రిస్క్ రివార్డ్ రేషియో అంతా 2000 మించి పోదు. నేను బై చేసిన తర్వాత నాకు ముందే క్లారిటీ ఉంటుంది. అండ్ నేను మా మదర్కో మా బ్రదర్కో ఇచ్చేసాను అనుకోండి, అతను చూస్తూ ఉంటారు, నేను అది చూడను. ఓకే, సో ఇక్కడ దీని ప్రాబ్లము చాలా వరకు సాల్వ్ అవుతుంది. నేనైతే హ్యాపీగానే ఉంటున్నాను స్టాక్స్ ట్రేడింగ్ చేసేటప్పుడు, బట్ నేను మిగతావి వేరేవి కూడా చూస్తూ ఉంటాను, ఓకేనా? సో ఫ్రెండ్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటా. అండ్ దిస్ ఇస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.